వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవ్వగలరని, ప్రతి గృహిణి కూడా పిల్లల్ని తప్పనిసరిగా గ్రంథాలయాలకు పంపించాలని మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రథమ శ్రేణి జిల్లా శాఖ గ్రంథాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరికి చెందిన మహిళా ప్రతినిధులు తమ తమ రంగాల్లో విశిష్టత చాటుతున్న మహిళలను లైబ్రేరియన్ త్రినాథ్ సన్మానించారు. ఈ సందర్భంగా భావన రత్నకుమారి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గన్రోతు అంజలిదేవి, కౌన్సిలర్ సభ్యులు తోట లక్ష్మీ ప్రసన్న, మదర్ తెరిసా హోం వ్యవస్థాపకులు రిప్కా రాణి, మున్సిపల్ స్కూల్ టీచర్ విజయలక్ష్మి, కరాటే ఇన్స్ట్రక్టర్ మీసాల రాధ, లైబ్రేరియన్ జీవీవీఎన్ త్రినాథ్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుకి నమస్కారం అండి. చిన్నపిల్లలకు నా ఆశీస్సులు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దలు వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక నేను ఏమైనా చెప్పాలంటే చెప్పాల్సినంత ముందు వాళ్ళందరూ చెప్పేశారు. ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా, కాబట్టి అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పేశారు. కానీ నేను చెప్పాల్సిందంటే మీకు చెప్తాను. నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఇప్పుడు మీరు ఎదిగి పెద్ద అయిన తర్వాత మీరే ఒక పౌరులు అవుతారు. ఇప్పుడు మీకు 10 సంవత్సరాలు లేకపోతే 11 సంవత్సరాలు, 11, 12, 13 ఇలా ఈ సంవత్సరాల్లో ఉన్న మీరు ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి మీరు యంగ్, అంటే యూత్, మీ జనరేషన్ యూత్ జనరేషన్కి వచ్చేస్తారు. మీరే రేపటి పౌరులుగా ఉంటారు. ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి. మీ దగ్గర ఏంటంటే ఒక్కొక్కరికి చక్కనైనటువంటి వక్తృత్వ పోటీల్లో పార్టిసిపేట్ చేసేటువంటి మంచి టాలెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్కరికి చక్కగా పాటలు పాడేటువంటి టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి చక్కగా డ్రాయింగ్ వేసేటువంటి టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు చక్కగా ముగ్గులు వేస్తారు. ఇలా చాలా చాలా రకాలైన టాలెంట్స్ మీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కానీ మీలో ఉన్న టాలెంట్స్ని ప్లీజ్ చక్కగా తినండి అని మాట్లాడతాను. ఓకేనా? మీరు చక్కగా బిస్కెట్ పెట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్స్, చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవి మీరు మీకు మీరే మరుగున పడి చేసి వేస్ట్ చేసేస్తున్నారు. మీకున్న టాలెంట్స్ చాలా ఉన్నతమైన టాలెంట్స్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలాంతులు అనేటువంటి టాలెంట్స్ అనేటువంటి మనిషిలో ఉంటాయి. దాన్ని ఎప్పుడు కూడా ఒక మన చాకు ఒకటి ఉందనుకోండి, ఒక ఇనుప చాకుని తీసుకుంటే అది మనం కొన్నప్పుడు చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని ఒక సంవత్సరం వాడిన తర్వాత ఒక రెండు నెలలు మూడలు పడదు. అది ఏం చేస్తుంది? తుప్పు పడుతుంది. అది మనం 2 సంవత్సరాలు వాడాం, కొన్నప్పుడు 2 సంవత్సరాలు వాడాం. కానీ కేవలం దాన్ని మనం 2 నెలలే పక్కన పెట్టాం. అప్పుడు అది ఏం చేసింది? దాని పదునంతా పోయింది, దాని షార్ప్నెస్ కోల్పోయింది. దాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ దాన్ని మనం ఉపయోగంలోకి తీసుకురావాలి అని అంటే దానికి షార్ప్నెస్ పెట్టాలి. దాన్ని ఒక రాడ దగ్గర తీసుకెళ్ళి లేదంటే ఆకు రాయి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మెరుగు పెట్టాలి. అప్పుడు అది మళ్ళీ షార్ప్గా తయారయ్యి మనం అన్నీ కట్ చేసుకోవడానికి అది వీలవుతుంది. అలానే మీరు కూడా చక్కగా చదువుతూ ఉంటారు. ఏదో ఒక సమయంలో మీరు ఆ చదువు అనేది లేకపోతే మీలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అనేది ప్రకటన